సమాజరా తాగవట్ నేను బాగా 10 సంవత్సరాలు తాగుతున్నావు బాగా తాగేది గుడంబ తాగేది గుడంబ తాగేవాడివి బరాన తాగేది బాగా తాగేది అన్ని తాగేవాడివి బాగా తాగి బాగా తిట్టేది ఇంట్లో ఇంట్లో తిట్టేది ఇంట్లో తిట్టేది బాగా తిట్టేది ఏ ఊరు మనది కమలాపూర్ 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 తాగేవాడివి తిట్టేవాడివి అన్ని అలవాట్లుండే అలవాటు ఉండేది ఇంట్లో బాగా తిట్టేది కొట్టేది కొట్టేది మళ్ళీ ఇక్కడ బెల్లం పెళ్లి కాచినకని చెల్లి సర్తపర్చింది తాగుడు బంద్ అయితే తాగుడు చుట్టే శాల్పిస్తాయి బెల్లంపల్లి ఎప్పుడు వచ్చావు ఒక నెల అయితే నచ్చి నెల క్రితం వచ్చావు అప్పటి నుంచి అన్ని బంద్ అయిపోయినాయి చూస్తే చీ అనిపిస్తాయి అది చూస్తే చీ అనిపిస్తుంది ఒక్కసారికే మారిపోయావు ఇక్కడ రాగానే అట్లా మారిపోయావా అట్లా మారిపోయాను ఎవరు నిన్ను ఇక్కడ మార్చింది ఏసయ్య ఏసయ్య గట్టిగా చప్పట్లు కొట్టాలా అందరు కలిసి 10 ఇయర్స్ గుడంబ ఆట అన్ని దాగేవాడట ఇంట్లో గొడవ పెట్టేవాడు తిట్టేవాడట ఆ ఇంటికి మనశ్శాంతి ఉంటుందండి ఇట్లా దాగితే చెప్పండి మీరు కానీ బెల్లంపల్లికి వచ్చాడు ఏసై పట్టుకున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టండి వరకు బాగానే తాగేది గొడవ పెట్టేవాడు అన్ని తాగేండి తాగే తిట్టేది తాగుతాను బొమ్మ చేస్తానని తీసుకొని వచ్చిన వల్ల మారిండు ఇక చాలా సంతోషం ఇక్కడికి వచ్చినాకనే మారిండు చాలా సంతోషం నీ భర్త మంచిగా అయిపోయింది నీతో పాటు మందిరానికి వస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టాలా బొంబాయి నుంచి వచ్చాను నేను ఇక్కడికి బొంబాయిలో అమ్మగారు అయ్యగారు అక్కడ వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు 3 రోజుల మీటింగ్లలో మా బుజ్జి బాగా అనారోగ్యంతో ఉండేది దయ్యం పట్టి 2 సంవత్సరాల నుంచి ఉండేది అయ్యగారు మీటింగ్కి వచ్చినప్పుడు మేమందరం కుటుంబంతో వెళ్ళాం అక్కడ మా బుజ్జికి 3 రోజుల మీటింగ్ 3 రోజులు ఆ అయ్యగారు ముట్టి పేరు చేశారు ఆ రోజు నుంచి మళ్ళీ ఏ ప్రాబ్లం రాలేదు దేవుని స్తోత్రం హల్లెలూయా చూడండి ముంబైలో అక్టోబర్ నెలలో సభలు జరిగాయి అప్పుడు వెళ్ళినప్పుడు అది ఇట్లా చిన్న ఓపెన్ గ్రౌండ్ చుట్టుపక్కలంతా కూడా ఇళ్ళు ఉన్నాయి ఆరాధన జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిలను దురాత్మ ఎంతమంది పట్టిన ఆగలే నెట్టుకుంటూ నెట్టుకుంటూ రోడ్డు ఎక్కేసింది అటువంటి 3 రోజులు ఆ దురాత్మ సతాయించిందండి ఎంతకాలం నుంచి బాధపడుతుంది మీ బాబు పట్ల 2 సంవత్సరాల నుంచి ఆ దెయ్యంతో పీడించబడుతుందట కానీ ముంబైలో జరిగిన సభల్లో 3 రోజులు రోడ్డు మీద కురక తీసుకుని రాను దైవజనుడు ప్రార్థన చేయటం ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడం జరిగింది అద్భుతంగా ప్రభు విడిపించాడు గట్టిగా చప్పట్కొట్టండి బ్రదరు మా అబ్బాయి అంటే మా అన్న బిడ్డ కొడుకు నాకు ఫోన్ చేసి చెప్పాడు డాడీకి ఇట్లా అయింది అని చెప్తే నేను అన్నాను జగ్తాల్లో కరీంనగర్ భర్తీ చేస్తే అవుట్ అని చెప్పేశారు నేను అన్నాను నాన్న ఇప్పుడు నేను టెన్షన్ తీసుకోకు నేను అమ్మగారితో అయ్యగారితో పేరు చేపిస్తానని చెప్పాను 3వ రోజు లాస్ట్ మీటింగ్లో హైదరాబాద్ తీసుకెళ్ళారు వీళ్ళు ఆ హైదరాబాద్లో డెడ్ అని చెప్పేశారు ఇక బతకడని చెప్పేశారు నేను అన్నాను వాటి నాన్న ఒక ఫోటో నా మొబైల్లోకి పంపించేదంది అబ్బా డాడీది నేను అయ్యగారితో పేరు చేపిస్తానని చెప్పాను నేను అందుకే జల్దీ అయ్యగారు ముంగడికి పోయి ముఖాల మీద కూకుండా బతిరాడుకున్నాను అయ్యగారు అని ఏమైంది నాన్న గిట్ల పడ్డం అంటే ఆ ఫోటోలో చూపించాను ఆ ఫోటోలో చూపించాను డాడీగా మరణించాడు ప్రభు నువ్వు ఒకప్పుడు పేరు చేయని చెప్తే ఆ నూనెలో చేతి పెట్టి నాన్న బ్రతకాడు పో అని చెప్పి వెళ్ళగొట్టి పంపించేశాడు ఆయనకి మరణ పడక నుంచి దేవుడు లేపాడు లేపిన దేవుడు అద్భుతంగా తాగుడు నుంచి కూడా మారిపోయాడు ఇప్పుడు మారు మనసు పొందాడా అన్ని మార్చబడ్డాడా యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నాడా చూడండి ఒక స్వస్థత రక్షణకు దారితీస్తుంది గట్టిగా చెప్పకూడదు కొంతమంది అంటారు స్వస్థతలు నమ్మరు మీరు ఆలోచించండి యవనస్తుడు కాదంట వాళ్ళ డాడీ అంత సీరియస్ కండిషన్లో యేసు ప్రభు ఆయన పాదాల మీద పడ్డప్పుడు అతనిని స్వస్థపరిచాడు చిన్నతనం నుంచి కొన్ని సంవత్సరాల నుండి ఉన్న త్రాగుడు అనే బానిసత్వం నుంచి విడిపించాడు ఈరోజు సజీవ సాక్షిగా ఉంచాడు ఏసయ్యకే మహిమ కలుగును గాక మెన్సెస్లో కొంచెం ప్రాబ్లం ఉండే 6 మంత్స్ నుంచి ప్రాబ్లం ఉంటే అసలు లోపల అంత అన్హెల్తీగా చదవకుండా అయిపోయేది అంకల్ లాంటి వాళ్ళు నిజామాబాద్లో ప్రేయర్ మీటింగ్స్ పెట్టినప్పుడు లాస్ట్ డే ఆయిల్ అనాయింటింగ్ అప్పుడు అందరూ ప్యాకెట్స్ ఓపెన్ చేసుకుని ఆయిల్ తాగమని చెప్పారు ప్యాకెట్ ఓపెన్ చేసాం ప్యాకెట్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారు ఇక్కడ కూర్చున్నవారు మేము ఆయిల్తో చేయిబెట్టి ప్రార్థన చేయలే ఆయిల్ ప్యాకెట్స్ ఓపెన్ చేయండి మేము ప్రార్థన చేస్తామన్నాం అంతేనమ్మా అంతే ఆ ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు మేము కూడా తల మీద ఆయిల్ బెడ్స్ ప్రేయర్ చేసుకుందాం తను కూడా ఆయిల్ పెట్టి ప్రేయర్ చేసుకుంది దేవుడు స్వస్థపరిచాడు అంతే కదమ్మా యవన బిడ్డ కూడా 6 మంత్స్ నుంచి కడుపు నొప్పి ఆ యొక్క గర్భసంచి ప్రాబ్లం నెల నెల ఆ ప్రాబ్లంతో బాధపడుతుందట ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి తల మీద వేసుకున్నావు నిజామాబాద్ లాస్ట్ మీటింగ్ రోజు అవునమ్మా అప్పటి నుంచి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్ సభల్లో చివరి రోజు మేమంటాం ఇది ఓపెన్ చేయండి మీ తల మీద మీరే పోసుకోండి ఏసై అద్భుతం చేస్తాడని ఈ బిడ్డ నిజామాబాద్ సభల్లో
అట్లనే చేసింది. ఆమెని దేవుడు స్వస్థపరిచాడు, అతన్ని మరణ పడక నుంచి లేపాడు. కాబట్టి మేము ప్రతి మీటింగ్స్లో చివరి రోజు ఇది యూజ్ చేస్తున్నాం. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈ సాక్ష్యాలు మీరు వింటున్నారు. మేమే వచ్చి చివరి రోజు ఆయిల్ అనంటింగ్ చేయడం కాదు, ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి పోసుకోవటం ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు 50 రోజులు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఏసయ్య స్వయంగా తానే అద్భుతం చేసి తన నామాన్ని ఘనపరుచుకుంటున్న ఆయనకే మహిమ కలుగునుగా. అపోస్తల కార్యం 2:14 అయితే పేతురు ఆ పొదనగరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. చాలు, చూడండి, పేతురు లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇట్లన్నాడట. గట్టిగా చేపట్లు కొట్టాలి. పేతురు లేచి నిలబడి బిగ్గరగా నోరు తెరిచినాడు. నిలబట్టే అనుభవము, మత్తుగా లేదు సంఘము, కానీ నిలబడి బిగ్గరగా చెప్పే అనుభవంలోకి పేతురు వెళ్ళినాడు. ఎప్పుడైతే పేతురు ఆ అనుభవంలోకి వెళ్ళినాడో అప్పటిదాకా కూడా ఉన్న ఆ శత్రు సామ్రాజ్యాలన్నీ కూడా కూలిపోయినాయి. ఆమేన్. సంఘము తింటి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన కూర్చున్న అనుభవంలో ఉంటే శత్రువు తాండవిస్తాడు. కానీ సంఘము లేచి నిలబడి బిగ్గరగా సవాలు చేసే అనుభవంలో ఈ అంత్య దినాలలో వెళ్ళాలా. ఈ పేతురు స్థలంలో నీ పేరు పెట్టుకో, నా పేరు పెట్టుకో. పేతురు స్థలంలో సంఘము, సార్వత్రిక సంఘము పేరు పెట్టుకుందాం. ఈ పేతురు ఐకిక విచారము వలన భయముతో ఆందోళనతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. కానీ మేడగదిలో వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు, చప్పట్లు కొట్టినంత. ఆ ఐకిక విచారములు వారిపై పడుతుండే సమయంలో, ఆ పోరాటాలు వారిపై పడుతుండే సమయంలో, శత్రు వారిని తరుముతుండే సమయంలో పేతురు బృందము చేసిన పని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవము ఏం చేసిందంటే పేతురును నిలబెట్టింది. ఆమేన్. పేతురు లేచినాడు, నిలబడ్డాడు, బిగ్గరగా నోరు తెరిచినాడు. నీ నా జీవితాలలో నువ్వు ఎప్పుడు లేస్తావంటే, ఎప్పుడు నిలబడతావంటే, బిగ్గరగా నోరు తెరిచి నిన్ను ఎదుర్కొంటున్న శత్రువుకి నువ్వు ఎప్పుడు హెచ్చరిస్తావంటే, గద్దిస్తావంటే, నీకు ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉంటే. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. క్రైస్తవ సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, సంవత్సరాల తరబడి ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో మత్తు తిండి ఉన్నదేమో జాగ్రత్త. మొదటి అనుభవం ఏంటిదంటే, నీవు మత్తులో నుంచి, ఐకిక విచారంలో నుంచి నువ్వు ఎల్లప్పుడు ప్రార్థన చేస్తేనట నీవు లేస్తావట. హల్లెలూయా. అందరు చెప్పండి, నువ్వు నిలబడతావట. మూడవదిగా, బిగ్గరగా శత్రువుకి హెచ్చరిస్తావట. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడు ప్రార్థన చేయండి. హల్లెలూయా. విసుకక నిత్యము ప్రార్థన చేసే అనుభవం. వా, నా ప్రార్థన గదిలో ఈ 7 పాయింట్లు ఇస్తా ఉంటే ఏం థ్రిల్లింగ్ అనిపించిందంటే, వా, ఈ ప్రార్థనలో ఇంత పవర్ ఉన్నదా ప్రభువా. అంటే ఎల్లప్పుడు నువ్వు దేవుని మీదనే ఆనుకుంటున్నావు అని అర్థం. ఎల్లప్పుడు ప్రార్థన అంటే
ఎల్లప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నావు. చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, చిన్న రోగం కావచ్చు, పెద్ద రోగం కావచ్చు. చిన్న బిడ్డలు ఏ విధంగా తల్లిదండ్రుల మీద ఆనుకుంటారో అదే విధంగా క్రైస్తవులమైన మనము ప్రార్థన ద్వారా దేవుని మీద మనం ఆనుకుంటే పరలోకంలో ప్రేమ కలిగిన దేవుడు సంతోషిస్తాడు. నువ్వెల్లప్పుడూ ప్రార్థన అనుభవంలోకి వెళ్తే ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఎంత మహిమకరంగా ఉంటుందంటే ఆ తిండి వలన, ఆ మత్తు వలన, ఆ ఐహిక విచారములు అనే ఆ యుగ సంబంధమైన దేవత నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేయాలని, బలహీనపరచాలని ప్రయత్నించే సమయంలో తిరిగి 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 అలసిపోయినావేమో, కానీ ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు ఒక అనుభవంలోకి వెళ్ళాలి. అది ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవము. హల్లెలూయా. చూడండి, లెగలేని లెగలేని స్థితిలో కూర్చున్న అనుభవంలో ఉన్న నీవు నువ్వు లేచి నిలబడతావు. ఆమేన్. మౌనముగా భయపడుతుండే నీవు బిగ్గరగా నోరు తెరుస్తావు. వా, అది ప్రార్థనలో ఉన్న బ్యూటీ. మౌనముగా ఉన్న నీ నోరు తెరిచేదే ప్రార్థనా జీవితం. కూర్చున్న నిన్ను, మత్తుగా ఉన్న నిన్ను, ఆ యొక్క మందముగా ఉన్న నిన్ను లేచి నిలబెట్టేదే ప్రార్థనా జీవితం. శత్రువు భయపడేది ఒకే అనుభవం ద్వారా. అదేంటిదంటే ప్రార్థన అనుభవం. అందుకనే సార్వత్రిక సంఘాన్ని అన్ని చేయిస్తాడు వాడు, అన్ని చేయిస్తాడు. వాలంటీర్ వర్క్ చేయిస్తాడు, కార్పెట్లు వేపిస్తాడు, పాటలు పాడిపిస్తాడు, వాయిద్యాలు వాయించిపిస్తాడు, అన్ని చేపిస్తాడు, ఆటంకపరచడు వాడు. కానీ సార్వత్రిక సంఘం ఒక విశ్వాసి మోకరించింది అంటే వాడు గడగడగడగడగడ వణికిపోతూ ఉంటాడు. నిన్ను ఆటంకపరచడు సహోదరి సహోదరుడా. కానీ నువ్వు ప్రార్థన చేయటానికి ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో, కమిట్మెంట్ తీసుకుంటావో, వాడు మ్యాక్సిమం తన సైన్యముతో పాటు వచ్చి నీ ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచేస్తాడు. జాగ్రత్త. ఈ 2017 యాక్చువల్లీ జనవరిలోనే ఈ యొక్క ప్రాఫెటిక్ మెసేజ్ ఇచ్చినాడు. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఈ ఫిబ్రవరిలో ఇంకా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ మెసేజ్ని, ఆ బ్యూటీని బయటికి తీసుకొని రావాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు దాకా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో నాకైతే తెలియదు. కొంతమంది అరగంట ప్రార్థన చేసి చాలా ప్రార్థనా పరులాగా ఫీల్ అవుతారు. కొంతమంది గంట సేపు ప్రార్థన చేసి పెద్ద ప్రార్థనా పరులాగా ఫీల్ అవుతారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు విసుకక నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. గట్టిగా చెప్పండి, కొట్టండి. అన్య భాషలలో ఉన్న బ్యూటీ చెప్పినాడు నాకు మొన్నటి దినమున మన ఫాస్టింగ్స్లో. అన్య భాషలలో ఉన్న బ్యూటీ చెప్తే పిచ్చెక్కిపోయింది నాకు. అందుకనే అన్య భాషలు మాట్లాడనివ్వకుండా అపవాది ఎన్నో రీతులుగా వాడు సార్వత్రిక సంఘాన్ని వాడు కంట్రోల్ చేస్తుంటాడు. చూడండి, ఈ చేతిలో ఎన్ని ఎన్నున్నాయి ఏళ్ళు ఎన్నున్నాయి? 10, 5. ఈ ఈ 10 ఏళ్లలో ఈ చిట్క నేలు ఉన్నది. సార్వత్రిక సంఘంలో అన్య భాషలు అనేది ఒక చిట్క నేలతో సమానం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ చిట్క నేలతో సమానం. ప్రభు అన్నాడు కొన్ని సంఘాలట ఈ చిన్న చిట్క నేల్ని 17 ఫీట్లు పెంచేసారట. ఎన్ని ఫీట్లు? ఈ చిన్న చిట్క నేలు 20 ఫీట్లు ఉన్నది అనుకోండి, ఎట్లుంటుంది? కొంతమంది
ఈ అన్య భాషలు అనే చిట్కనేల్ని ఎన్ని ఫీట్లు పెంచినరు చెప్పాలా? కొన్ని సంఘాలు ఎన్ని ఫీట్లు? 20 ఫీట్లు ఉన్నాయి కొన్ని సంఘాలకి ఈ చిట్కనేలు. కాబట్టి నేను ఇట్లకి నడవగలుగుతానా? ఇక నడుస్తానా? నడవలేను, కింద దాగుతుంటుంది. వింటున్నారా? ఈ చిట్కనేలు చిన్న చిట్కనేలు, దీనిని వాడుకోవలసిన పద్ధతిలో వాడుకోవాలి. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేసేసారంటే ఈ చిట్కనేల్ని 20 ఫీట్లు పెంచేసారు. ఇక 20 ఫీట్లు పెంచటంను బట్టి అందరికీ ఏమైపోయింది? ఆటంకం అయిపోయింది. యేసు రక్తమే చేయ. కొంతమంది ఏం చేశారంటే నాకు 4 ఏళ్ళు ఉంటే చాలు, నాకు 4 ఏళ్ళు ఉంటే చాలని ఈ చిట్కనేళ్ళు ఏం చేశారు? నరికి అవతల పడేసారు. యేసు రక్తమే చేయం. కొన్ని సంఘాలేమో ఈ చిట్కనేలు వద్దే వద్దన్నారు, కొన్ని సంఘాలేమో 20 ఫీట్లు పెంచేసాను. కానీ ఈ చిట్కనేలు ఉన్న స్థానంలో ఉన్న సైజులో ఉండి దీనిని వాడుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్య భాషలలో ఉన్నది ఆ బ్యూటీ, ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేసే బ్యూటీ. గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే ఈ పేతురు ప్రార్థన చేయటంతోనే కూర్చున్నారు, తలుపులు వేసుకున్నారు, ఐకిక విచారాలతో ఉన్నారు. వారు ఎల్లప్పుడు యొక్క ప్రార్థన అనుభవం ఏం చేసిందంటే లేచి నిలబెట్టి ఆ శత్రువుకి హెచ్చరించే అనుభవంలోకి తీసుకొని వెళ్ళింది. ఈరోజు నీ కుటుంబంలో శత్రువు తాండవిస్తున్నాడేమో, నీ ఉద్యోగంలో నీ ఆర్థిక సమస్యలు, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ వ్యాపార విషయాలలో, నీ పిల్లల భవిష్యత్ విషయంలో, నీ పిల్లల పెళ్లిళ్ల విషయంలో చాలా ఐకిక విచారాలతో. ఒకవేళ ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్నా ఈ ఫిబ్రవరి నెలలో ఈ స్థలానికి వచ్చి దైవ సేవకుడు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నాకు విడుదల కలుగుతుందని ఆయా ప్రజలు టీవీ ప్రోగ్రాం చూస్తూ చూసి ఈ స్థలానికి వచ్చినామేమో సహోదరి, చాలా సంతోషమే. కానీ ఈరోజు ఈ ఫిబ్రవరిలో మొదటి ప్రసంగం ద్వారా ప్రభు ఇస్తున్న వాక్యం ఏంటిదంటే నువ్వు ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలా. గట్టిగా చేపట్లు కొట్టండి. ఈరోజు నుంచి ఎక్కువగా ఎల్లప్పుడు ప్రార్థనలో గడిపే ఆ ప్రార్థన మహిమ బిడ్డలని కమ్ముకునుగాక, కమ్ముకునుగాక, కమ్ముకునుగాక. గట్టిగా చేపట్లు కొట్టాలి. ఎడతెగక ప్రార్థనలో గడపాలి, ఎల్లప్పుడు ప్రార్థనలో గడపాలి. శత్రువుకి స్థానం ఇవ్వకుండా, స్థలాన్ని ఇవ్వకుండా లేచి నిలబడి ధైర్యముగా ఎదుర్కొనే శక్తి బిడ్డలు పొందుకునుగాక, 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 పొందుకును. టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలారా, ఇప్పుడే నీపై దేవుని యొక్క బలమైన సన్నిధి దిగుతుండగా తీసుకో, యేసు నామములో ప్రార్థనా శక్తి దిగుతుండగా తీసుకో. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. తండ్రి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఎల్లప్పుడు మేము ఏమి చేయాలో మాతో మాట్లాడి ఉన్నావు. ఈరోజు నుంచి ఎల్లప్పుడు ప్రార్థనలో గడపటానికి నీ కృప ఇవ్వండి. యేసుక్రీస్తు నామములు అడిగినాం తండ్రి, ఆమెన్. నా పేరు విశ్వనాథ్. మేము కడప జిల్లా నుంచి వచ్చినాను. నేను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన, దాంట్లో నాకు ర్యాంక్ చాలా తక్కువ వచ్చింది. అందరు సీట్ రాదన్నారు, నేను దానికి చాలా బాధపడ్నాను. కానీ నేను ప్రామిస్ ల్యాండ్ స్పాన్సర్ చేసిన తర్వాత నాకు దేవుడు ఫ్రీ సీట్ ఇచ్చాడు. ప్రామిస్ ల్యాండ్ స్పాన్సర్ చేశాక ఫ్రీ సీట్ ఇచ్చాడు. ఫ్రీ సీట్ ఇచ్చాడు. సీట్ రాదన్నారు అందరూ. సీట్ రాదు. గట్టిగా చెప్పలు కొడదాం. స్టూడెంట్స్ చేస్తున్నారు, పేషెంట్లు చేస్తున్నారు, వృద్ధులు చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు. ఈ రాత్రి నువ్వు కూడా ఒక తీర్మానం తీసుకో, దేవుడు నీ జీవితాలు కూడా అద్భుతం చేస్తాడు. రావాలి, పెద్దలు రావాలి, వృద్ధులు రావాలి, పాపపు జీవితాలు పట్టబడాలి. అందుకని ప్రామిస్ ల్యాండ్. గుడ్డి వారి కన్నులు తెరవబడుతున్నాయి, చెవిటి వారి చెవులు తెరవబడుతున్నాయి, మూగవారు మాట్లాడుతున్నారు ఇప్పుడే. పేరు శిరీష.
లిజా, నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను లాస్ట్ లో కూర్చున్నాను. నాలుగు మంది ఉంటే నాతోనే మాట్లాడాడు, లైఫ్ లేదని ఇక్కడికి వచ్చావు కానీ నీ లైఫ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. బెల్లంపల్లికి రండి, ఎందుకు ఈ సభలకని మేము చెప్తుంటామంటే ఏసయ్య కార్యాలు చేస్తున్నాడు. బాబు అనారోగ్యంతో 8 సంవత్సరాలు బాధపడ్డాడు. ఈ జబ్బు మొత్తం 4 జాగాలు ఇరిగిపోయింది. దాదాపు ఒక 8 లక్షల రూపాయలు లాస్ అయినా. 8 లక్షలు పెట్టావు? ఆపరేషన్ తీస్తేనే సెట్ అవుతుంది, లేకుంటే సెట్ కాదని చెప్పిండు. మేము అదే నొప్పితో ఇక్కడ వచ్చి ప్రేయర్ ఆయిల్ ఒక 15 రోజులు రాస్తున్నాం, ప్రేయర్ చేసుకుంటున్నాం. అది ప్రేయర్ ఆయిల్తోనే మాకు ఆ 3 జాగల ఇరిగిపోయిన నొప్పి మొత్తం పూర్తి స్వస్థత ఇచ్చింది. ఏ సైన్ జాయింట్ అతుక్కుంది? జాయింట్ అతుక్కుంది 15 రోజులకు అతుక్కుంది. జీవితం ఇచ్చాడు. బెల్లంపల్లికి అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడికి వస్తున్నారు, మందిరానికి బాగుపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రోగులు తీసుకొస్తున్నారు. వెంటనే కొన్ని జరుగుతాయి, వెళ్ళిన తర్వాత కొన్ని జరుగుతాయి. అలా దేవుడు చేస్తూనే ఉన్నాడు. భద్రాద్రి జిల్లండి మాది. మాకు పిల్లలు 3 కానుకలు పోయాయి. 16 ఫిబ్రవరిలో వచ్చారు. అబార్షన్స్ అయినాయి భార్య పిల్లలు. 2016 ఫిబ్రవరి నెలలో పిల్లలు లేకుండా ఈ స్థలానికి వచ్చారట. మళ్ళీ 2017 ఫిబ్రవరిలో బాబుని ఎత్తుకొని వచ్చారు. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. 16లో పిల్లలు లేకుండా వచ్చారు, 17లో ఎవరితో వచ్చారు? బెల్లంపల్లికి రా, నీ చరిత్ర మారిపోద్దని ఎందుకు చెప్తుంటామంటే మేము మీ చరిత్రను మార్చం. ఇక్కడికి పోయి రావటం ద్వారా ఏసయ్యే అద్భుతాలు చేస్తాం. ఎంతవరకు నడవలే? ఇట్లా నిలబడలే 8 సంవత్సరాల నుంచి. ఇది మొదటిసారి ఇట్లా నడిచింది, నిలబడింది. ఏ ఊరు మీది? అనంతపూర్ నుండి వచ్చారు. చూడండి, అనంతపూర్ నుండి వచ్చారట. ఈ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నడవదు, నిలబడదు. ఈ రాత్రి ఆరాధనలో ఎట్లా నడిచిందో మీరు చూశారు. నిజంగా ఏసయ్య బెల్లంపల్లి ఈ మీటింగ్స్లో సాటర్డేస్ కానీ సెకండ్ ఫ్రైడే సాటర్డే సండే ఇలాంటి వారిని తీసుకొచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తున్నాడు. నడిచావా మొదటిసారి? ఎవరు నిన్ను స్వస్థపరిచింది? దానికి చాలా టచ్ అయ్యే విధంగా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని ఇప్పుడు వాక్యం విన్న తర్వాత. దిమాపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేరు. వాకింగ్ ద్వారా నేను చాలా బలపడ్డాను. మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఇంత గొప్ప సాక్ష్యాలు అప్పిత కార్యాలు అసలు ఎక్కడ చూడలేదు. 25 సంవత్సరాలు త్రాగుడు అలవాటు అయ్యాడు. అందరు సంతోషపడతారు బిడ్డను ఎత్తుకున్న ఆనందాన్ని ఏసయ్యకి ఇచ్చాడు.